మా నాన్న చిన్నాను. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ రోజు నుంచి నా ఛానల్లో ఒక స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి, అభి బర్త్డే సిరీస్ అన్నమాట. యాక్చువల్లీ సెప్టెంబర్ 29న అభి పుట్టినరోజు. అభికి సంబంధించిన స్పెషల్ అకేషన్స్ అండ్ తన మైల్ స్టోన్స్ అండ్ తనకు సంబంధించిన ప్రతి చిన్న మెమరీని కూడా ఒక వీడియోలాగా తీసి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక రకంగా అది నాకు మెమరీ లాగా ఉంటుంది. అండ్ మీ అందరికీ కూడా ఎప్పుడు అభికి సంబంధించిన ఏ ఫంక్షన్ కానీ ఏది చూపించే అవకాశం నాకు రాలేదు. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను. సో నేను ఇవాళ ఈ బర్త్డే సిరీస్ని అభి నామకరణం వీడియోతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఉయ్యాల ఫంక్షన్ జరిగింది, కానీ ఫస్ట్ నామకరణంతో స్టార్ట్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే అభికి ఫస్ట్ ఐడెంటిటీ అంటే తన పేరే కాబట్టి అసలు తనకు ఆ పేరు ఎలా వచ్చింది, మేము ఎందుకు పెట్టాము అనేది ఫస్ట్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అభిరామ్ అనే పేరు చాలా కామన్ నేమ్, ఎక్కువగా వినిపించే పేరే అది. కానీ మేము ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే నాకు రాముడు అంటే చాలా ఇష్టం, అందుకని రాముడు అనే పేరు కలవాలి అని ఆశపడ్డాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరి అభిప్రాయం తీసుకుని ఫైనలైజ్ చేసిన పేరు అది. అండ్ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే అభి తన చేతులతో తనే సెలెక్ట్ చేసుకున్నాడు ఆ పేరుని. ఎలా అంటే యాక్చువల్లీ 4 పేర్లు అనుకున్నాము, తన్మయ్ ఒకటి, అభిజయ్ అని ఒకటి, అభిరామ్ అని ఒకటి, ఇంకొకటి గుర్తు రావట్లేదు. అలా ఆ 4 పేర్లలో ఒకటి ఎలాగైనా ఫైనలైజ్ చేయాలని. అది ఎప్పుడు ఇంకా తెల్లవారితే నామకరణం ఉంది అనుకున్నప్పుడు ఇంకా ఆ రోజు రాత్రి చిట్లు వేసి 4 పేర్లు రాసి ఎవరెవరు దేనికి ఓటేస్తారని చూసి ఇటు మా అమ్మ వాళ్ళని అటు ఫోన్లో మా అత్తగారు వాళ్ళని కూడా అడిగి అంతమంది 8 మందో 10 మందో ఉంటే అంతమంది అభిప్రాయాలు తీసుకుని చివరిగా అభి చేత కూడా ఒక చిట్ తీయించాను. అందులో కూడా అభిరామ్ అనే సెలెక్ట్ చేసుకున్నాడు తను. ఆ పేరే తనకి రాసిపెట్టి ఉందని ఆ రకంగా తను సంకేతం ఇచ్చాడేమో అనిపించింది ఇంకా, అందుకని అభిరామ్ అనే పేరుని నిర్ణయించామన్నమాట. నాకు సంతృప్తి ఏంటంటే రాముడి పేరు అందులో కలిసింది అని. సో అది మా అభిరామ్ పేరు వెనుకున్న చిన్న కథ. మరి ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఆ సెలబ్రేషన్ని చూసేయండి. మా అభిరాముడి నామకరణ మహోత్సవం అక్టోబర్ 19వ తారీఖు 2019వ సంవత్సరంలో జరిగిందండి. అంటే అక్టోబర్ 19, 2019 అన్నమాట. ఆ రోజు మాకు తెల్లవారుజామున శివుని అభిషేకంతో ప్రారంభమైంది. పొద్దున్నే మా వారు అలాగే మా నాన్నగారు శివాలయానికి వెళ్ళి అక్కడ పరమశివుని అభిషేకం జరిపించారు. మా అభి నక్షత్రం ప్రకారం వెండిలో ఒక చంద్రకాంత రాయి పెట్టి అది లాకెట్గా అభి మెళ్ళో వేయాలని అన్నారన్నమాట పూజారి గారు. దానికోసం అది వేయటానికంటే ముందు ఇలా శివునికి అభిషేకం జరిపించి ఆ తర్వాత అభి మొహాన్ని మేము నూనెలో చూసి ఆ తర్వాత అది మెళ్ళో వేసిన తర్వాత అప్పుడు నామకరణ మహోత్సవం జరుపుకోమన్నారు. అక్కడ గుళ్ళో మా వారు అభిషేకం జరిపించేలోపు నేను ఇక్కడ అభిని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళాము. ఆ తర్వాత కార్యక్రమం ఎలా జరిగింది అనేది మీరు వీడియోలో చూసేయండి. ఇక్కడ నుంచి నామకరణం వీడియో స్టార్ట్ అవుతుందండి. ఈ నామకరణం సెలబ్రేషన్ అనేది అది 2019 అక్టోబర్లో కాబట్టి అప్పటికి ఇంకా కోవిడ్ భయం లేదు, కానీ చిన్నపాటి సెలబ్రేషనే చేశాము. చాలా క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మా అభిరాముడి పేరు మా వారు బియ్యంలో ఉంగరంతో రాస్తున్నారు, మీరు చూసేయండి. మీరు అనుకున్న పేరే కదా,
మీరు ఏమనుకున్నారో అది బయటకు చెప్పకుండా అబ్బాయికి పెట్టదలిచిన పేరు రాయి. అందరూ వినాలమ్మ అబ్బాయి పేరు చెప్పండి. మా యొక్క అబ్బాయి పేరు అభిరామ్. ఇలా ఆ రోజు నుండి మా చిన్ని కన్నయ్యని అభిరామ్ అని పిలుచుకుంటున్నాము. అదండి, అలా మా అభిరాముడి నామకరణ మహోత్సవం చక్కగా జరుపుకున్నాము. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరం కలిసి భోజనాలు చేసి ఇలా చక్కగా వచ్చిన వాళ్ళందరితోనూ ఫోటోలు కూడా దిగి ఈవెంట్ని సంపూర్ణం చేసుకున్నాం. అదండి అలా జరిగిందనమాట మా అభిరాముడి నామకరణ మహోత్సవం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఆశీర్వాదాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా అభిరాముడికి మీ అందరి ఆశీర్వాదాలు కూడా కావాలి. సో ఇంకా ఈ బర్త్డే సిరీస్లో బోల్డ్ అని వీడియోస్ రాబోతున్నాయి. మా అభిరాముడి సరదాలు, సంతోషాలు, సంబరాలు అన్నీ చూడటానికి సిద్ధంగా ఉండండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ హృదయరవళి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.